ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. శ్రీమద్ భాగవతము 8వ స్కందము 3వ అధ్యాయము, గజేంద్రుడి యొక్క ప్రార్థనలు అనేటువంటిది మనం చూస్తున్నాము. సో మనకి భగవంతుడు ఏదైతే ఉన్నారో, భగవంతుడి యొక్క రూపము ఆధ్యాత్మికమైనటువంటి రూపము. సో భగవంతుణ్ణి భక్తులు తప్ప ఎవరూ తెలుసుకోలేరు. భగవంతుడి గురించి కేవలం భగవంతుడు చెప్తేనే అది పరమ ప్రామాణికమైనటువంటి విషయం. అది వేరే ఎవరు చెప్పినా కానీ అంత ప్రామాణికంగా ఉండదు. భక్తులు భగవంతుడికి సంబంధించినటువంటి సత్యాన్ని భగవంతుడి ద్వారా నేర్చుకున్నటువంటి పరంపరలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే దాన్ని సరిగా చెప్పగలుగుతారు. అందుకనే శుద్ధ భక్తులు మాత్రం, అంటే సాధువులు, ఎవరైతే పూర్తిగా బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ తపస్సుగా చేస్తూ వాళ్ళ యొక్క జీవితాన్ని భగవంతుడికి మాత్రమే అంకితం చేస్తూ ఉన్నటువంటి అడవులకు వెళ్ళి లేకపోతే వనాలకు వెళ్ళి మరీ సాధన చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సాధువులు అంటారు. అలాంటి సాధువులు భగవంతుడి యొక్క పాదాలని ఆశ్రయించి ఉంటారు. అలాంటి వాళ్ళు మాత్రమే భగవంతుని తెలుసుకోగలరు అనేటువంటి విషయంలో మనం చూసాము. తర్వాత భగవంతుడి యొక్క అవతారాలు, బాహ్యంగా మనకి కనిపించేటువంటి వివిధ అవతారాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మనము విన్నాము. వాటికి ఉన్నటువంటి ప్రత్యేకత గురించి కూడా మనము చూసాము. భగవంతుడు అన్ని శక్తులని ఉపయోగించి అవతారాల రూపంలో రారు. ఏవో కొన్ని శక్తులని ఒక్కొక్క అవతారంలో ప్రదర్శించడము అనేటువంటిది జరుగుతుంది. కానీ భగవంతుడు మాత్రం ఈ అవతారాలన్నిటికీ కూడా మూలము. సో ఆ మూలమైనటువంటి భగవానుడు ఈ భౌతిక విశ్వంలోకి అవతారాల రూపంలో వచ్చినప్పటికి భౌతిక త్రిగుణాలు అనేటువంటివి, ఈ యొక్క త్రిగుణాలు అనేటువంటివి భగవంతుడి మీద ప్రభావితం చూపించవు. సో ఇది మనము చూసాము. ఒక జీవుడి మీద త్రిగుణాలు అనేటువంటివి చూపిస్తాయి, కానీ భగవంతుడి మీద మాత్రం త్రిగుణాల యొక్క ప్రభావం ఉండదు. ఎందుకంటే త్రిగుణాల యొక్క ప్రభావం అనేటువంటిది భౌతిక ప్రకృతి యొక్క సాంగత్యంలో ఉన్నప్పుడు వస్తుంది. భౌతిక ప్రకృతితో తయారు చేయబడిన శరీరాన్ని పొందినప్పుడు వస్తుంది. కానీ భగవంతుడు, భౌతిక ప్రకృతి కూడా భగవంతుడి యొక్క ఆధ్వర్యంలో ఉంది. కాబట్టి భగవంతుడి యొక్క ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రకృతి భగవంతుడిని నియంత్రించలేదు, భగవంతుడి తోటి నియంత్రింపబడుతుంది. మయాధ్యక్షేన ప్రకృతి అని కృష్ణుడే స్వయంగా చెప్పారు. సో ఈ ప్రకృతి నా అధ్యక్షతలో ఉంది అనేటువంటిది. కాబట్టి భగవంతుడి మీద ఈ ప్రకృతి యొక్క ప్రభావం ఉండదు. సో అలాంటి భగవంతుడికి నేను శరణం వేడుతున్నాను, అలాంటి భగవంతుడు వచ్చి నన్ను రక్షించుకాక అనేటువంటి విషయాన్ని మనము గజేంద్రుడు చేస్తున్నటువంటి ప్రార్థనలో చూసాము. ఇక ఈరోజు 10వ శ్లోకం అయిపోయింది, 11వ శ్లోకం మనం చూద్దాం. 10వ శ్లోకం చూడలేదు కదా, 9 వరకు కంప్లీట్ చేసుకున్నాం. అది అవలేదు ప్రభుజీ, అది అవలేదు. ఓకే, 10 చూద్దాం. రామారావు ప్రభుజీ. హరే కృష్ణ. నమ ఆత్మ ప్రదీపాయ సాక్షిణే పరమాత్మనే. నమ ఆత్మ ప్రదీపాయ సాక్షిణే పరమాత్మనే. నమో గిరాం విధూరాయ మనసశ్చేతసామపి. నమో గిరం విదూరాయ మనసస్యేత స్వామసి. హరే కృష్ణ ప్రభుజీ. స్వప్రకాశ పరమాత్ముడు ఎల్లలి హృదయములలో సాక్షి మాత్రుడిగా ఉన్నవాడు, జీవునికి జ్ఞాన ప్రకాశము కలుగు చేయవాడు, మనస్సు వాక్కు దివ్య వృత్తులకు అందనివాడు అయిన దేవదేవుడుకు నా వందనములు. హరే కృష్ణ ప్రభు. భాష్యము. దేవదేవుడకు శ్రీకృష్ణుడు మానసిక శారీరక బుద్ధి వృత్తుల ద్వారా జీవునికి తెలియబడడు. భగవత అనుగ్రహము చేతనే జీవుడు జ్ఞాన ప్రకాశించదగును. కనుకనే భగవంతుడు ఆత్మ ప్రదీప అని ఇచ్చట వర్ణింపబడినాడు. సమస్తమును ప్రకాశింపజేయనిదే గాని దేని చేతను ప్రకాశింప చేయబడని సూర్యుని వంటి వాడే భగవానుడు. కనుక ఎవడేనీ దేవదేవుని తెలుసుకోవడంతో అతని నుండి జ్ఞానమును పడవలసి ఉండను. అదే భగవద్గీత యందు వసగబడినది. ఎవరును తను మానసిక శారీరక బుద్ధి వృత్తుల
అనుసరించి భగవంతుని తెలుసుకొని దారడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో స్వప్రకాశ పరమాత్ముడు, మామూలుగా మనకి భౌతిక విషయంలో ఉన్నటువంటిది ఏది కూడా స్వప్రకాశం కాదు, తనంతటికి తానుగా ప్రకాశించటము అనేటువంటిది జరగదు. సూర్యుడి యొక్క కాంతి లేకపోతే ఏది కూడా, డైమండ్ కూడా ఆ గ్లోయింగ్ రాదు. ఓకే, అయితే ఇక్కడ భగవంతుడు స్వయం ప్రకాశుడు అంటే జ్ఞానానికి మూలము అని అర్థం. సో ఎవరితోటో ఎక్కడి నుంచో జ్ఞానం వస్తే ఆ జ్ఞానంతో తను ఉన్నతుడిగా అవలేదు, భగవంతుడే స్వయంగా జ్ఞానానికి మూలము. కాబట్టి భగవంతుడే జ్ఞానాన్ని అంటే ఇప్పుడు జ్ఞానము అనేటువంటిది ప్రకాశంతో సమానం, అజ్ఞానము అనేటువంటిది అంధకారంతో సమానం. ఎక్కడైతే జ్ఞానం ఉంటుందో అక్కడ అంధకారము అనేటువంటిది ఉండదు, ఎక్కడైతే జ్ఞానం ఉంటుందో అక్కడ అజ్ఞానం ఉండదు, ఎక్కడైతే వెలుగు ఉంటుందో అక్కడ అంధకారము అనేటువంటిది ఉండదు. కాబట్టి భగవంతుడు స్వప్రకాశుడు అంటే స్వయంగా ప్రకాశితుడు, ఆయన ఎల్లరి హృదయాలలో సాక్షి మాత్రంగా ఉన్నటువంటి పరమాత్ముడుగా ఉన్నారు. అయితే పరమాత్ముడుగా ఉన్నటువంటి భగవానుడు జ్ఞానదీపాన్ని వెలిగిస్తున్నారు మనలో, మనందరికీ కూడా జ్ఞానాన్ని ఇస్తున్నారు, పరమాత్మ రూపంలో ఉండి మనకి జ్ఞానాన్ని ఇస్తున్నారు. అది ఎలా? అందుకనే మనకి భగవంతుడు పరమాత్మ రూపంలో ఈ భౌతిక విశ్వంలో విస్తరించారు, మనందరి హృదయంలో కూడా ఉన్నారు. అయితే గురువులు రెండు రకాలు, ఒకటి పరమాత్మ, పరమాత్మని మనము చైత్ర గురువు అని కూడా అంటాం, చైత్ర గురువు పరమాత్మ. ఎప్పుడైతే మనము పరమాత్మ యొక్క దిశానిర్దేశం ప్రకారంగా కనుక నడుచుకుంటామో అప్పుడు చైత్ర గురువు ఆధీనంలో ఉన్నట్లు. సో చైత్ర గురువుతో మాట్లాడే స్థాయి, చైత్ర గురువు ద్వారా జ్ఞానబోధ చేయించుకునే స్థాయి మంది కాదు, దానికి బ్రహ్మదేవుడు అంత స్థాయి కావాలి. మనం చూస్తే బ్రహ్మదేవుడికి అంతరం నుంచే జ్ఞానాన్ని ఇచ్చారు. ఎలా ఇచ్చారు? భగవంతుడు చైత్ర గురువుగా అంటే పరమాత్మ రూపంలో ఆయనకి జ్ఞానం ఇచ్చారు. అంటే అలా జ్ఞానము అనేటువంటిది అందరికీ ఇస్తున్నారు, ఎవరైతే వాళ్ళ హృదయం పరిశుద్ధంగా ఉంటుందో, ఎవరైతే హృదయం స్వచ్ఛంగా ఉంటుందో అలాంటి వాళ్ళకి, అంటే భౌతిక కల్మషాలకి దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు, ఎవరైతే భౌతిక కల్మషాలకి దూరంగా ఉంటారో అలాంటి వాళ్ళు పరమాత్మ రూపంలో ఉన్నటువంటి భగవానుడు మాట్లాడినటువంటి మాటలను వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. చైత్ర గురువు యొక్క దిశానిర్దేశం ప్రకారం వాళ్ళ జీవితాన్ని మలుచుకోగలుగుతారు, భక్తి యోగంలోకి రాగలుగుతారు. కాబట్టి చైత్ర గురువు ఏం చెప్తారు మనకి? చైత్ర గురువు మనకి భక్తుడు కమ్మని చెప్తారు, భగవద్ధామానికి వెళ్ళమని చెప్తారు. చైత్ర గురువు చెప్పేదానికి మన గురువు చెప్పేదానికి ఏమీ తేడా ఉండదు, రెండు సేమ్, రెండు ఇద్దరి యొక్క ఉద్దేశము ఒకటే. కానీ మనందరికీ చైత్ర గురువుతో మాట్లాడి చైత్ర గురువునే గురువుగా పొందే అంత మనకి అంత ప్యూరిటీ లేదు, కాబట్టి మనము చైత్ర గురువు చెప్పేటువంటి మాటలు అర్థం చేసుకునేటువంటి స్థాయిని మనం పొందడం కోసం మనం భౌతికంగా ఉన్నటువంటి ఒక గురువుని అంగీకరించడం అనేటువంటిది చాలా అవసరం. భౌతికంగా మనతో పాటు ఉన్నటువంటి, మనం చూడగలిగి మనం మాట్లాడగలిగి మనం ఏదైనా సందేహం ఉంటే ఆ సందేహాన్ని నివృత్తి చేసుకోగలగడం కోసం ఒక లివింగ్ గురువు అనేటువంటిది అవసరం. గురువు ఎప్పుడు కూడా మనం అందరం అనుకుంటాం గురువు ఫోటోలో ఉన్నారండి, నాకు ఫోటోలో ఉన్న గురువు గురువు అని చెప్పుకుంటే సరిపోదు, లేకపోతే ఎప్పుడో ఎన్నో జన్మల క్రితం, ఎన్నో లేకపోతే ఎన్నో సంవత్సరాల క్రితం లేకపోతే మనం పుట్టక ముందే శరీరాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తిని ఇప్పటికీ కూడా గురువుగా భావించేసి మనకి గురువు ఉన్నాడు అని అనుకోవడం కూడా తప్పే. అలా అనుకుంటే మనందరికీ కూడా ప్రభుపాద గురువే. మరి మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఈ జనరేషన్ గురువులు మనకి ఎందుకు అవసరం? ఈ జనరేషన్ గురువులు లేకుండా ప్రభుపాదనే గురువుగా భావించేసి మన అందరం కూడా భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు కదా. అయితే ఇలా మనం అందరం కూడా భగవద్ధామానికి వెళ్ళడానికి మనకి బ్రతికి ఉన్నటువంటి శరీరంతో సశరీరంతో ప్రస్తుతం ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి గురువు మనకి అవసరం. చాలామంది ఏమీ అవసరం లేదు, ఎందుకంటే ప్రస్తుత జనరేషన్లో ఉన్నటువంటి వాళ్ళు గురువులుగా చెప్పుకున్నప్పటికీ వాళ్ళు మనల్ని భగవద్ధామానికి తీసుకువెళ్ళలేరు, ఎందుకంటే వాళ్ళల్లోనే ఇంకా భౌతిక కల్మషాలు ఉన్నాయి అని చెప్పేటువంటి వ్యక్తులని
రిత్విక్కులు అంటారు. రిత్విక్కులు, ఓకే. ఈ రిత్విక్కులు ఏం చేస్తారు అంటే, వాళ్ళు పరంపరానుగతంగా జ్ఞానాన్ని పొందమని కృష్ణుడు చెప్తుంటే, పరంపరానుగతంగానే మేము జ్ఞానాన్ని పొందుతాము, కానీ మా గురువు మధ్వాచార్యుడు, లేకపోతే మా గురువు మధ్వాచార్యుడు తర్వాత ఉన్నటువంటి పరంపరలో ఉన్నటువంటి ఎవరో ఒక వ్యక్తి, లేకపోతే మా గురువు శ్రీల ప్రభుపాద అన్నారనుకోండి, శ్రీల ప్రభుపాదను గురువు అనడం తప్ప తప్పేం కాదు. కానీ ప్రభుపాద ఎవరికైతే గురువు కమ్మని ప్రోత్సహించారో, ఎవరెవరినైతే నెక్స్ట్ జనరేషన్ తర్వాత జనరేషన్ వాళ్ళకి మీరు గురువుగా ఉండాలి అని ఆదేశించారో, వాళ్ళ ద్వారా దీక్షను తీసుకోకుండగా, లేదా వాళ్ళని ఒక గురువులుగా అంగీకరించకుండగా మనం ప్రభుపాదనే గురువుగా అంగీకరిస్తాము అని అంటే, అది రిత్విక్ సిద్ధాంతం. రిత్విక్ సిద్ధాంతం అనేటువంటిది ఇస్కాను ప్రమోట్ చేయదు. ఇస్కాను పరంపరానుగతంగా జ్ఞానాన్ని పొందాల్సిందే అనేటువంటి దాన్ని మనకి బోధిస్తుంది. ఎందుకంటే కృష్ణుడు కూడా అదే చెప్పారు. కృష్ణుడు కూడా పరంపరానుగతంగా మీరు జ్ఞానాన్ని పొందండి అన్నారు. ఒకవేళ తర్వాత జనరేషన్ వాళ్ళు మాకు ఎవరు లేరు, ఇప్పుడు మేము దీక్ష తీసుకోవాలన్నా కానీ ప్రభుపాద ఫోటో పెట్టుకొని ప్రభుపాదకి చెప్పేసి నువ్వు నాకు దీక్ష ఇవ్వు, నేను నీ దగ్గర దీక్ష తీసుకుంటా అంటే, అది దీక్ష తీసుకునేటువంటి విధానం కాదు. ఒకవేళ అదే కరెక్ట్ అయితే ప్రభుపాద నా ఫోటో పెట్టుకొని మీరు దీక్షలు తీసుకోండి అని చెప్పు ఉండేవాళ్ళు, తర్వాత జనరేషన్ గురువుల్ని తయారు చేసేవాళ్లే కాదు. అలాంటి రిత్విక్ సిద్ధాంతము అనేటువంటిది మన 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 యొక్క సిద్ధాంతం, మనం నమ్మేటువంటి సిద్ధాంతానికి వ్యతిరేకమైనటువంటి సిద్ధాంతం. అందుకని లివింగ్ గురువు, బ్రతికి ఉన్నటువంటి గురువు అనేటువంటి వాడు కంపల్సరీగా అవసరం. అయితే ఈ పరంపరలో మనం లివింగ్ గురువు ఉన్నారు, కానీ ఆ గురువుని మనం ప్రతిరోజు మాట్లాడలేము. ఆ గురువుతోటి మనము మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు మాట్లాడలేము. ఒక మెయిల్ చేసినా కానీ ఎన్నాళ్ళకో రిప్లై వస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనము ఎలా లివింగ్ గురువు ఉండి కూడా, లేదా లివింగ్ గురువు లేకుండా ఉన్నప్పటికీ ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, మనకు వచ్చేటువంటి తేడా ఏంటి, అందుకని మేము ప్రభుపాదనే గురువుగా తీసుకుంటాము అని అన్నారనుకోండి, అది కూడా తప్పే. ఎందుకంటే లివింగ్ గురువు ఉన్నారు, లివింగ్ గురువు యొక్క శిష్యులు కూడా ఉన్నారు. గురువు ఏం చెప్తున్నారు అని అంటే, ప్రతిసారి మీరు నా దగ్గరికి రావడం కష్టం, నేను వచ్చినప్పుడు మీరు నాతో మాట్లాడచ్చు, మీకేమైనా సందేహాలుంటే నాకు మెయిల్ చేయొచ్చు, మీకేమైనా సందేహాలుంటే నాతో మాట్లాడచ్చు, కానీ మీరు కొంతమంది శిక్షా గురువుల్ని ఎంచుకోండి. శిక్షా గురువులు ఆల్రెడీ గురువుకి కొంతకాలంగా సేవ చేసినటువంటి వాళ్ళు, గురువు యొక్క సిద్ధాంతాన్ని నమ్మినటువంటి వాళ్ళు, గురువు యొక్క పరంపరలో ఉన్నటువంటి విషయాలను మాత్రమే చెప్పేటువంటి వాళ్ళు. వాళ్ళు చెప్తే నేను చెప్పినట్టే, శిక్షా గురువుకి దీక్షా గురువుకి మధ్య ఎలాంటి తేడా లేదు, ఎలాంటి డిఫరెన్సు లేదు. దీక్షా గురువుకి ఎంత విలువ ఇస్తామో, దీక్షా గురువుకి ఎంత గౌరవం ఇస్తామో, అంతే గౌరవము శిక్షా గురువుకి కూడా ఇవ్వాలి. ఓకే, శిక్షా గురువుకి గౌరవం ఇస్తే దీక్షా గురువుకి చేరుతుంది ఆ గౌరవం, ఆ గౌరవం కృష్ణుడి వరకు చేరుతుంది. అయితే రిత్విక్కుల ప్రాబ్లం ఏమిటి అంటే, వీళ్ళు పతనం చెందిన గురువులు, అందుకని మాకు ఈ గురువులు వద్దు అని అంటారు. అయితే ప్రభుపాద ఏం చెప్తారంటే, నా పరంపరలో ఉన్నటువంటి వ్యక్తి, అఫీషియల్గా నా పరంపరకి కనెక్ట్ అయినటువంటి వ్యక్తి ఒకవేళ పతనం చెందినప్పటికీ, ఆ పతనం చెందినటువంటి వ్యక్తి కూడా పరంపరలో ఉన్నటువంటి విషయాలనే చెప్తున్నట్లయితే, ఆ పతనం చెందినటువంటి వ్యక్తి యొక్క ప్రభావం మీ మీద ఉండదు, పరంపర యొక్క ప్రభావం మాత్రమే మీ మీద ఉంటుంది. ఆ పరంపరలో వచ్చినటువంటి జ్ఞానాన్ని మీరు పొందుతారు. కాబట్టి ఒకవేళ మీ గురువు పతనం చెందితే, మీరు మీ మీ గురువు యొక్క గురువు అండర్లోకి వచ్చేస్తారు మీరు డైరెక్ట్గా. గురువు యొక్క గురువు బాధ్యత అవుతుంది మనల్ని భగవద్ధామానికి తీసుకువెళ్ళడం. కాబట్టి మనకి బోధించేటువంటి వ్యక్తి పవిత్రుడా పవిత్రుడు కాదా, మనకి బోధించేటువంటి వ్యక్తి హృదయంలో కల్మషాలన్నీ పోయాయా పోలేదా, లేదా మనకి బోధించేటువంటి వ్యక్తికి చైత్ర గురువుతో మాట్లాడేటువంటి సామర్థ్యం ఉందా లేదా అనేటువంటి దాంతో సంబంధం లేదు. ఒకవేళ పరంపరలో ఉన్నటువంటి విషయాలను కనుక మాట్లాడుతున్నట్లయితే, ఆ వ్యక్తి పతనం చెందినప్పటికీ, ఆ మనం ఆ వ్యక్తి ద్వారా మనం పరంపరకు కనుక కనెక్ట్ అయితే, ఆ వ్యక్తి యొక్క గురువు ఎవరుంటారో ఆ గురువే మనకి కూడా బాధ్యతను స్వీకరిస్తారు. ఓకే, కాబట్టి
ఇలా చైత్ర గురువుని చేరుకోవడానికి, చైత్ర గురువుతోటి స్పందించటానికి అవసరమైనటువంటి జ్ఞానము మనము గురువుల ద్వారా పొందాలి. కాబట్టి గురువు అనేటువంటి వాడు మస్ట్. కాకపోతే ఆ జ్ఞానము చైత్ర గురువు ద్వారానే పొందుతారు ఆ గురువు కూడా. అందుకనే ఆ జ్ఞానం అనేటువంటిది ఎక్కడైతే అంధకారం ఉంటుందో అంధకారాన్ని మొత్తం కూడా తొలగించి వేసేస్తుంది. ఓకే, నెక్స్ట్ చదవండి. చదివేశారు కదా, నెక్స్ట్ 11. ఐమవతి మాత సత్వేన ప్రతిలభ్యాయ నైష్కర్మ్యేన విపశ్చిత. సత్వేన ప్రతిలభ్యాయ నైష్కర్మ్యేన విపశ్చిత. నమః కైవల్యనాథాయ నిర్వాణ సుఖ సంవిదే. నమః కైవల్యనాథాయ నిర్వాణ సుఖ సంవిదే. హరే కృష్ణ ప్రభుదండా ప్రణామం. దివ్యమగు భక్తి యోగమున వర్తించడి విశుద్ధ భక్తులకి దేవదేవుడు అనుభూతుడగును. అతడే నిష్కల్మషమగు సుఖప్రదాత దివ్యలోకపతి అయి ఉన్నాడు. అతనికి నా వందనములు. హరే కృష్ణ చదవమంటారు భాష్యము. భగవద్గీత తెలుపబడినట్లు శ్రీకృష్ణ భగవానుడు కేవలము భక్తి ద్వారానే తెలియబడును. భక్త్యా మామభి జానాతి యావన్యా చాస్మి తత్వత. ఎవడైనా భగవంతుని యథార్థముగా తెలుసుకొన కోరినచో భక్తి యోగము తప్పక స్వీకరించవలసి ఉండును. అట్టి భక్తి యోగ కర్మలు సత్వము లేదా శుద్ధ సత్వము అనబడును. భౌతిక జగత్తులో సత్వగుణ కర్మలు అనగా విశుద్ధ బ్రాహ్మణ్యకి సూచకములుగా మిక్కిరి కొనయాడబడును. కాని భక్తియుత కర్మలు శుద్ధ సత్వమునకు చెందినవై ఉన్నవి, అనగా అవి దివ్య పదమున ఉన్నట్టివి. కేవలము భక్తి యోగము ద్వారానే మనుజుడు భగవంతుని తెలుసుకొనగలడు. భక్తి యోగము నైష్కర్మ్యం అనబడును. కేవలము భౌతిక కర్మలు నిషేధించుట ఎక్కువ కాలం కొనసాగదు. నైష్కర్మ్యం అప్యచ్యుత భావవర్జితం. కర్మలను కృష్ణ భక్తి భావనలో నిర్వహింపనంత వరకు భౌతిక కర్మల నిషేధము ఎంత మాత్రము సహాయకారకము కావదు. నైష్కర్మ్యమును అనగా భౌతిక కర్మము నుండి విడుదలను సాధింపవలనని ఆశతో మహోన్నతులకు పలువురు సన్యాసులు తమ కార్యకలాపములను ఆపివేసి ఉండిరి. అయినను వారు విఫలురై భౌతిక స్థాయికి తిరిగి వచ్చి లౌకికులుగా వర్తించడం మొదలెడిరి. కాని మనిషి ఒకమారు భక్తి యోగ కర్మలలో నెలకొనినంతటా తిరిగి పతనము చెందడు. కనుకని మా కృష్ణ చైతన్యోద్యమము అనగా హరినామ సంకీర్తనోద్యమము ప్రతి ఒక్కరిని ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక కర్మలలో నియుక్తం చేసే యత్నమై ఉన్నది. అటువంటి ఆధ్యాత్మిక కర్మల ద్వారా మనుజుడు లౌకిక కర్మలకు పరుడగును. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం వంటి భక్తి మార్గ కర్మలు మనుజుని దేవదేవుని చెంత కొనిపోవును. కనుక సత్వేన ప్రతి లభ్యాయ నైష్కర్మ్యేన విపచ్చిత అని ఇతర తెలుపబడినట్లు దివ్యమగు భక్తి యోగమును వర్తించడి విశుద్ధ భక్తులకే దేవదేవుడు అనుభూతుడగును. భక్తిరస్య భజనం తదిహ ముత్రోపాధి నైరాస్యే నైవ ముష్మిన్ మనసహ కల్పనం ఏతదేవేచ నైష్కర్మ్యం అని గోపాలతాపన్య ఉపనిషత్తు 15లో పలికినది. నైష్కర్మ్యమునకు నిర్వచనం ఇదియే: ఈ లోకమున గాని పరలోకమున గాని లేదా ఈ జన్మలో కానీ భవిష్యత్ జన్మలో ఇహ ఆముత్రగా కానీ భోగవాంఛ లేకుండా మనుజుడు కృష్ణభక్తిలో పూర్తిగా నెలకొనినప్పుడు నైష్కర్మ్యమున వర్తించిన వాడగురు. దీనినే అన్యాభిలాషిత శూన్యం అనెదురు. మనుజుడు నిష్కర్మషుడై గురుదేవుని నిర్దేశమున భక్తి యోగమునందు వర్తించినప్పుడు నైష్కర్మ్య పదమున ఉన్నవాడగును. దేవదేవుడగు శ్రీకృష్ణుడు అటువంటి దివ్యమయ భక్తి యోగము చేతనే సేవింపబడను. అట్టి భగవంతునికి నా వందనములు. హరే కృష్ణ ప్రభు దండోత్ ప్రణామ. ఓకే, కైవల్యాన్ని ఇచ్చేటువంటి భగవానుడు. ఓకే, కైవల్యాన్ని మనకి ఎవరిస్తారు? సుఖం. మనకి కైవల్యం పొందితే మనకి ఏమొస్తుంది అంటే సుఖం వస్తుంది. ఎంత సుఖము అంటే తరగని సుఖము. సో అలాంటి తరగని సుఖం రావాలంటే ఏం చేయాలంట? అలాంటి తరగని సుఖాన్ని ఇచ్చేటువంటి భగవానుణ్ణి ఇప్పుడు ఈయన ప్రార్థిస్తున్నారు. ఆయనకి శరణు వేడుతున్నారు, ఆయనకి వందనాలు తెలియజేస్తున్నారు. ప్రత్యేకించి ఆ భగవానుడు ఎవరితోటి తెలుసుకోబడతాడు అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. వాళ్ళు ఎవరు అంటే విశుద్ధ భక్తుడు. విశుద్ధ భక్తులతో మాత్రమే తెలుసుకోబడినటువంటి భగవానుడు. అది విశుద్ధ భక్తులు అనేటువంటి విషయం ఇక్కడ ఎలా చెప్పారు అంటే నైష్కర్మేణ, అంటే నైష్కర్మ. నైష్కర్మ అంటే
నైష్కర్మ అంటే జనరల్ గా మీనింగ్ మాయావాదులు తీసే మీనింగ్ లేకపోతే ఇంకా ఎవరైనా సరిగా ఓన్లీ సంస్కృత పరంగా లేకపోతే సంస్కృతం బాగా తెలిసినటువంటి వ్యక్తి మాట్లాడేటువంటి మాట ప్రకారంగా నైష్కర్మ అంటే మీనింగ్ ఏం తెస్తారంటే కర్మలు చేయకుండా ఉండడం. కర్మలు చేయకుండా ఉండడము అని అంటే సన్యాసి లేకపోతే వైరాగి. సో ఎప్పుడైతే మనము వైరాగ్యంలో ఉంటామో, ఎప్పుడైతే మనము కర్మలు చేయకుండా ఉంటామో, అప్పుడు మనం భగవంతుని తెలుసుకోగలము అనేటువంటిది ఇక్కడ యాక్చువల్గా తప్పుగా అర్థం చేసుకుంటే మనం అలా ఆలోచిస్తాం. కానీ ఇక్కడ నైష్కర్మ్య అంటే మనకి ఏం చెప్తున్నారు ప్రభుపాదుల వారు అని అంటే దివ్య కర్మలు చేయడము అనేటువంటి విషయం చెప్తున్నారు. యాక్చువల్గా ఏ కర్మ అయితే మనకి కర్మ ఫలాన్ని ఇవ్వదో అలాంటి కర్మని నైష్కర్మ అంటారు. ఓకే, అంటే అకర్మ. సో మనకి 4వ అధ్యాయంలో వస్తుంది కర్మ వికర్మ అకర్మ అని. అకర్మ అంటే ఏంటిది? అకర్మ అంటే కర్మ చేయకుండా ఉండడం ఒకటైతే, కర్మ చేయకుండా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే కర్మకి సంబంధించి కర్మ చేయడం వల్ల వచ్చేటువంటి రియాక్షన్స్ మనకు రావు. అలా కర్మఫలాలు రాకుండా ఉండగలిగితే అప్పుడు మనం ఈ భౌతిక విషయంలో బంధింపబడం. కానీ అలా కర్మఫలాలు రాకుండా కర్మలు చేయకుండా ఉండడం అనేటువంటిది ఈ భౌతిక విషయంలో సాధ్యం కాదు. ఒకవేళ నేను కర్మను చెయ్యట్లేదు అని చెప్పేసి కర్మత్యాగం చేసినటువంటి వాడు కనుక అనుకున్నట్లయితే అది కూడా తప్పే. ఎందుకంటే అన్ని కర్మలు వదిలేసి ఏ అడవులకో వెళ్ళిపోయి సన్యాసం తీసుకున్నాను అనేటువంటి అనుకునేటువంటి వ్యక్తి కూడా కర్మలు చేస్తున్నారు. కర్మలు చేయకుండా ఉండట్లేదు, మనసుతో అయినా కర్మలు చేస్తున్నారు. తను కనీసంగా తన శరీరాన్ని పోషించుకోవడం కోసమైనా ఏదో ఒకటి చేస్తున్నాడు. అడుక్కు తినేటువంటిది కూడా కర్మే, భిక్షాటన చేసి శరీరాన్ని నింపుకోవడం కూడా కర్మే. మరి ఇలా కర్మలు చెయ్యట్లేదు అనుకొని కూడా కర్మలు చేస్తూ ఉన్నారు. కాబట్టి సన్యాసి అనేటువంటి వాడు నిజంగా నిజమైనటువంటి సన్యాసంలో లేడు, నిజంగా కర్మ ఫలాలని అనుభవించిన విధంగా లేరు. వాళ్ళకి తెలియకుండానే కర్మలు జరుగుతున్నాయి. లేదండి, ఎలా జరుగుతున్నాయి కర్మలు అని అడగచ్చు. మీరు నడిచేటప్పుడు చీమల మీద కాలు వేయచ్చు, లేకపోతే మనకు తెలియకుండానే మనం పీలుస్తున్నటువంటి గాలిలో అనేక సూక్ష్మక్రిములు మన మన పొట్టలోకి వెళ్ళిపోయి చచ్చిపోవచ్చు. సో ఈ విధంగా మనకి తెలియకుండానే మనం ఎన్నో సూక్ష్మక్రిములని లేకపోతే ఎన్నో ఎంతో మంది జీవులకి అసౌకర్యాన్ని కలిగించడము అనేటువంటిది జరుగుతూనే ఉంది. మరి మరి అలాంటప్పుడు మరి సన్యాసం తీసుకున్నాను అని అంటే ఏం పని చేయకపోయినా కానీ పాపం అనేటువంటిది మాత్రం గ్యారంటీ వస్తుంది. ఎందుకంటే మనకు తెలియకూడదనే చాలా మందికి అసౌకర్యం, చాలా మంది జీవులు చనిపోవడము అనేటువంటిది జరుగుతూ ఉంది. కాబట్టి కాబట్టి నైష్కర్మ్య అనేటువంటి దానికి ఈ అసలు సాధ్యమే కాదు. కాబట్టి భక్తి యోగంలో కర్మ, భక్తి యోగంలో కర్మ అంటే దివ్యమైనటువంటి కర్మ. అలాంటి దివ్యమైన కర్మ చేసినప్పటికీ, చేస్తున్నట్లు కనిపించినప్పటికీ, మనం చేస్తున్నటువంటి దివ్యమైనటువంటి కర్మలో భాగంగా కొన్ని సూక్ష్మక్రిములు చచ్చిపోతున్నప్పటికీ, దివ్యమైనటువంటి కర్మ అంటే భక్తి యోగంలో ఉన్నటువంటి కర్మ చేసేటప్పుడు మనం కూడా ఊపిరి పీల్చుకుంటూనే ఉన్నాం. మనకు ఊపిరి పీల్చుకున్నప్పుడు గాలిలోంచి మన శరీరంలో కూడా అనేక సూక్ష్మ క్రిములు పోయి చనిపోతూనే ఉన్నాయి. అయినప్పటికీ మనకి ఆ కర్మ ఫలాలు అంటవు. ఆ కర్మ ఫలాలు అంటవు అంటే మనం ఈ భౌతిక విషయంలో బద్ధులుగా ఉండము. అలా భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే భగవంతుడిని తెలుసుకోగలుగుతారు. అలాంటి భగవంతుడికి నా వందనాలు అనేటువంటి విషయం ఇక్కడ తెలియజేస్తున్నారు. ఓకే, నైష్కర్మ్యం గురించి అర్థమైందా మాతాజీ? నెక్స్ట్ 12 అనుపమ మాతాజీ. నమః శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మినే. నమః శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మినే. నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ. నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ. సర్వవ్యాపియగు వాసుదేవునకు, భగవంతుని ఉగ్రరూపమగు నరసింహదేవునికి, భగవంతుని జంతురూపమునకు అనగా వరాహదేవుడు నిరాకర తత్వమును ఉపదేశించిన దత్తాత్రేయునకు, బుద్ధునకు, ఇతర అవతారమునకు నా వందనములు. భగవానుడు భౌతిక గుణరహితుడైనను ఈ భౌతిక జగత్తునందు సత్వరజస్తమో గుణములను స్వీకరించును.
నిరాకార బ్రహ్మ తేజమునకు కూడా నేను వందనములను అర్పించుచున్నాను. భాష్యము: దేవదేవునికి భౌతిక రూపము లేనప్పటికీ భక్తులను అనుగ్రహించి దానవులను దునుమాడుటకు అసంఖ్యాకమగు రూపములను గ్రహించునని కడచిన శ్లోకములలో వివరించబడినది. భగవంతుని పలు అవతారములు నదీ తరంగముల వలె కలుగుచుంటుందని భాగవతము నందు చెప్పబడినది. నదీ తరంగములు నిరంతరము ప్రవహించుచుండను, వాని ఎవడను లెక్క పెట్టజాలడు. అదే విధముగా దేశకాల పాత్రల అవసరమును బట్టి భగవానుడు ఎప్పుడు ఎన్ని అవతారములను స్వీకరించునో ఎవడను లెక్క పెట్టజాలడు. అతడు నిరంతరము అవతరించుదనే ఉండును. ఈ విషయమునే దేవదేవుడు భగవద్గీత 4.7 నందు ఇట్లు పలికెను: యదాహి యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్ధానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ భరత వంశీయుడా, ఎప్పుడెప్పుడు ఎచ్చటెచ్చడా ధర్మమునకు హాని కలుగునో మరియు అధర్మము వృద్ధి చెందునో ఆ సమయమున నేను అవతరించును. ఈ భౌతిక జగత్తులో జనులు కృష్ణ భక్తి భావన నుండి వైదొలిగడి అవకాశము ఎంతేని కలదు. కనుకనే కృష్ణుడు కృష్ణ భక్తులు అట్టి భక్తి రాహిత్య స్థితిని నిర్మూలించుటకు అనేక విధములుగా ప్రయత్నించుచుండురు. భగవంతుని జ్ఞాన స్వరూపమునే ఎక్కువగా బలపరచడి నిరాకార వాదులు కూడా బ్రహ్మ తేజమునందే లీనమవగోరుదురు. కనుకనే భగవంతుని రూపమును అస్తిత్వమును నమ్మనటువంటి నాస్తికులకు తెలియజెప్పుటకి పలు అవతారములు అరుదించునని జ్ఞాన ఘనాయ అను పదము ఇచ్చట సూచించున్నది. జ్ఞానబోధ చేయుటకు భగవానుడు పలు రూపములలో అరుదించును. కనుక భగవంతుడే లేడని ఎవడనో పలుక్కజాలడు. కాల్పనికమైన తత్వ అవగాహన ద్వారా భగవద్ అన్వేషణము కావించుటకులన జ్ఞానము ఘనీభవించిన వారలను సూచించుటకే జ్ఞాన ఘనాయ అను పదము ఇచ్చట ప్రత్యేకముగా ప్రయోగింపబడినది. పైపైన జ్ఞానము భగవద్ అవగాహనకు ఎంత మాత్రము పనికిరాదు. కాని మనుజుని జ్ఞానము తీవ్రతరము గహనము కలిగినప్పుడు వాసుదేవుని అవగాహనము కలుగు కలదు. వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ. జ్ఞాని అయిన వాడు ఇట్టి స్థితిని పలు జన్మల పెదపయే పొందగలుగును. కనుకనే జ్ఞాన గణాయ అను పదము ఇచట ప్రయోగించబడినది. వాసుదేవుడు ఎల్లరి హృదయములలో ఉన్నప్పటికీ జీవునితో పాటు వర్తించడని శాంతాయ అను పదము సూచించుచున్నది. నిరాకరత్వ భావన కలిగిన జ్ఞానులు జ్ఞాన పరిపక్వత కలిగిన పెదపయే వాసుదేవుని అనుభూతి మనర్చుకొనగలరు. వాసుదేవ సర్వమితి స మహాత్మ సుదుర్లభ. హరే కృష్ణ ప్రభుసి. సో సర్వవ్యాపి అయినటువంటి వాసుదేవుడు, ఓకే. అంటే ఇక్కడ వాసుదేవుడు అంటే శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ భగవానుడు ఈ భౌతిక విశ్వంలోకి అనేక రూపాలలో వచ్చారు. అంటే ఈ అనేక రూపాలలో కొన్ని రూపాల గురించి ఇక్కడ చెప్పారు. మనం చూస్తే కొంతమంది నిరాకారవాదాన్ని బోధించిన వాళ్ళు, కొంతమంది శూన్యవాదాన్ని బోధించినటువంటి వాళ్ళు, అంటే గురుతత్వ రూపంలో కూడా వచ్చారు భగవంతులు గురువుల రూపంలో కూడా వచ్చారు, ఓకే. అయితే బుద్ధుడు శూన్యతత్వాన్ని బోధించారు. ఇక దత్తాత్రేయుడు నిరాకారవాదాన్ని బోధించారు. తర్వాత జంతు రూపంలో ఉన్నటువంటి వరాహదేవుడు, ఆ తర్వాత ఉగ్ర నరసింహ రూపం, అంటే భౌతిక విశ్వంలోకి వచ్చినటువంటి భగవానుడు. భౌతిక విశ్వంలోకి వచ్చినటువంటి భగవానుడి యొక్క రూపాలు ఇవి. వీళ్ళందరికీ కూడా నా నమస్కారాలు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? భౌతిక రూపంలో వచ్చినటువంటి భగవానుడు వచ్చారు కదా అని చెప్పేసి ఆధ్యాత్మిక లోకంలో భగవంతుడు లేరా? అక్కడ కూడా ఉన్నారు. అయితే భౌతిక రూపంలో మనకి భౌతిక విశ్వంలోకి ప్రవేశించినప్పటికీ ఈ రూపాలన్నిటికీ మూలమైనటువంటి భగవానుడు మాత్రం ఉన్నారు. ఆయన గురించి ఇప్పటిదాకా చర్చించాను. ఇప్పుడు ఆయన శక్తి విస్తారాలే ఈ భౌతిక విశ్వంలోకి ఏ విధంగా అవతారాల రూపంలో వస్తున్నాయో, ఈ అవతారాలన్నిటికీ కూడా నా వందనాలు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క అవతారాలు. భగవంతుడు ధర్మ సంస్థాపన కోసం వస్తారు. ధర్మ సంస్థాపన చేయడం కోసం ఆ సమయంలో ఉన్నటువంటి ఏది అవసరమైతే అది బోధించడానికి వస్తారు. ఒక్కొక్క అవతారం యొక్క లక్ష్యం ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో బుద్ధుడు శూన్యవాదాన్ని బోధించాడు. బుద్ధుడు శూన్యవాదాన్ని ఎందుకు బోధించాల్సి వచ్చింది? ఎందుకు బోధించాల్సి వచ్చిందంటే భగవంతుడిని అడ్డంగా పెట్టుకొని వాళ్ళు
భగవంతుడు చెప్పినటువంటి వేదాలలో శాస్త్రాలలో ఉన్నటువంటి కొన్ని కొన్ని పదాలను తీసుకొని శాస్త్రాలు చెప్పాయి కదా, భగవంతుడు చెప్పారు కదా అనేటువంటి భావనలో తప్పులు చేయడం మొదలుపెట్టారు. ఎలా అంటే, శాస్త్రాలలో యజ్ఞాలు చేయవచ్చు, యజ్ఞాలలో జంతువులను బలివ్వచ్చు అనేటువంటిది ఉంది. దాన్ని మనం ఎందుకు చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనేటువంటిది పక్కన పెట్టారు. జంతువులను బలివ్వచ్చు అనేటువంటి ఒకే ఒక పదాన్ని తీసుకుని శాస్త్రాలు జంతు బలి ఇవ్వమని చెప్తున్నాయి, జంతు బలులు చెయ్యొచ్చు అని చెప్తున్నాయి, కాబట్టి మేము జంతు బలి చేసేస్తాం అని చెప్పేసి విచ్చలవిడిగా జంతువులను చంపేస్తున్నారు. అప్పట్లో జంతు బలి పెరిగిపోయింది, అమాయకమైనటువంటి జంతువులన్నిటినీ చంపడం మొదలుపెట్టేశారు, జంతువులు తినడం మొదలుపెట్టారు. సో అలా తింటూ తింటూ అందరూ కూడా మాంసాహారులుగా మారిపోతున్నారు. శాస్త్రాలు చెప్పాయి అని శాస్త్రాలను అడ్డం పెట్టుకుని చేస్తున్నటువంటి పాపాలు ఇవి. అందుకనే స్వయంగా భగవంతుడే బుద్ధుడుగా అవతరించి, శాస్త్రాలు లేవు, గీస్త్రాలు లేవు, శాస్త్రాలను అడ్డం పెట్టుకుని మీరు తప్పులు చేస్తారా, శాస్త్రాలు లేవు, దేవుడు లేడు, దేవుడు ఉండంటే శాస్త్రం, శాస్త్రం ఉందంటే దేవుడు, అందుకని దేవుడు లేడు, శాస్త్రము లేదు, అవన్నీ నమ్మద్దు మీరు అని చెప్పేసి అందరినీ కూడా శాస్త్రాలకి వ్యతిరేకంగా పనిచేసేలా చేశారు. అప్పుడు జంతు బలులు ఆపుతారని, జంతు బలులు చాలా తగ్గిపోయాయి. ఆయన ఏం చెప్పారంటే, జంతువులు కూడా మనలాంటి జీవులే, జంతువులను చంపకండి అని ఆయన బోధించడం కోసం భగవంతుణ్ణే వ్యతిరేకించారు, భగవంతుడు ఇచ్చినటువంటి వేదాలనే వ్యతిరేకించేశారు. అంటే శూన్యవాదం అనమాట దీన్ని, భగవంతుడు లేడు అని చెప్పడం శూన్యవాదం, భగవంతుడు ఉన్నాడు కానీ నిరాకార బ్రహ్మ రూపంలో ఉన్నారు అని చెప్పడం అది మాయావాదం. సో శూన్యవాదాన్ని చెప్పినటువంటి వాళ్ళు, మాయావాదాన్ని చెప్పినటువంటి వాళ్ళు, లేదా భగవంతుడు మామూలుగా ఏదో ధర్మ సంస్థాపన కోసం వచ్చి ఆయన అవతార కార్యక్రమాలు చేసి తన శక్తి ప్రదర్శన చేసి వెళ్ళిపోయినటువంటి అవతారాలు అయితే, వీళ్ళందరూ కూడా ఆ సమయంలో ఆ ధర్మాన్ని పునఃస్థాపించడం కోసం వచ్చారు, కాబట్టి వాళ్ళందరికీ కూడా నా వందనాలు అని చెప్తున్నారు. ఓకే, ఇంకా వీళ్ళకే కాదు నిరాకార బ్రహ్మానికి కూడా నా వందనాలు, ఎందుకంటే నిరాకార బ్రహ్మం కూడా భగవంతుడి నుంచే వస్తుంది. ఏ విధంగా అయితే ఈ అవతారాలన్నీ భగవంతుడి నుంచి వచ్చాయో అదే విధంగా నిరాకార బ్రహ్మం కూడా భగవంతుడి నుంచే వస్తుంది, కాబట్టి ఆ భగవంతుడి నుంచి వచ్చినటువంటి ప్రతిదానికి నా వందనాలు అనేటువంటి విషయాన్ని నా తెలియజేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ 13. ఇంకొకటి, ఇంతమంది అవతారాలు ఉన్నప్పటికీ ఈ అవతారాలన్నీ కూడా మూలము వాసుదేవుడు, అలాంటి వాసుదేవుడి యొక్క శరణాగతి పొందినటువంటి వ్యక్తి మహాత్ముడు, అలాంటి మహాత్ముడు చాలా అరుదు అనేటువంటి విషయం చెప్తున్నారు. చెప్పండి ప్రభుజీ, హరే కృష్ణ రామారావు ప్రభుజీ, ఏమైనా ప్రశ్న ఉందా? ఓకే, నెక్స్ట్ 13వ శ్లోకం, రాధారాణి మాతాజీ, రాధారాణి మాతాజీ, హరే కృష్ణ ప్రభు. క్షేత్రజ్ఞాయ సమస్తుభ్యం సర్వాధ్యక్షాయ సాక్షిణే. క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం సర్వదక్షాయ సాక్షిణే. పురుషాయాత్మమూలాయ మూల ప్రకృతయే నమః. పురుషాయాత్మ మూలాయ మూల ప్రకృతే నమః. పరమాత్ముడవు, సర్వాధ్యక్షుడవు, సర్వసాక్షియగు నీకు వందనములు. ప్రకృతికి మహాతత్వమునకు మూలమైనటువంటి పరమపురుషుడవు నీవే. నీవు కూడా క్షేత్రజ్ఞుడో కనుక పరమపూర్ణుడవై ఉన్నావు. అట్టి నీకు నా నమస్సులు. పరమాత్ముడు సర్వాధ్యక్షుడు సర్వసాక్షివి, అంటే ఇక్కడ పరమాత్మ రూపంలో ఉండేటువంటి భగవంతుడి గురించి మాట్లాడుతున్నారు. ఇంకా ఆయనే అన్నిటికీ మూలం, మహతత్వానికి ఆయనే మూలం, ప్రకృతికి ఆయనే మూలం, పరమపురుషుడివి అంటే సుప్రీం, ఇంకా నీకు మించిన వాళ్ళు లేరు అని చెప్పడం, దేవాది దేవుడివి అని చెప్పడం. అలాంటి నీవు క్షేత్రజ్ఞుడుగా, క్షేత్రజ్ఞుడుగా అంటే శరీరంలో ఆత్మతో పాటు ఉండేటువంటి వాడిగా, అలాంటి క్షేత్రజ్ఞుడు అయినటువంటి నీకు నువ్వు పరమపురుషుడివి, అలాంటి నీకు నా నమస్సులు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఓకే, చదవండి మాతాజీ. భాష్యము. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత భరతవంశీయుడా. సర్వదేహములందును కూడా నేను క్షేత్రజ్ఞుడని నీవు తెలుసుకొను అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 13.3 యందు పలికెను.
నేనే ఈ దేహము లేదా ఈ దేహము నాదనే భావనలోని ప్రతి ఒక్కరూ ఉన్నారు. కానీ అది సత్యము కాదు. పరమ యజమానియే మనకు ఈ దేహమును ఒసిగినాడు. క్షేత్రజ్ఞుడు లేదా దేహము నెరిగిన వాడు నైన జీవుడే దేహమునకు యజమాని కాడు. దేహమునకు నిజమైన యజమాని దేవదేవుడే. అతడే పరమ క్షేత్రజ్ఞుడని తెలియబడెను. ఉదాహరణకు మనం ఒక ఇల్లును అద్దెకు తీసుకొని వాడుకొని వానుకొని చుండవచ్చును. కానీ దానికి నిజమైన యజమాని మనము కాదు. ఆ ఇల్లు ఇంటి యజమానికే చెందియుండును. అదే విధముగా ఈ భౌతిక జగత్తును భోగించుటకు అవకాశంగా ఒకనొక దేహమును మనకు లభించి ఉండవచ్చును. కానీ దానికి నిజమైన యజమాని దేవదేవుడే. ఈ భౌతిక జగత్తునందు సర్వస్వము భగవంతుని అధ్యక్షతలోనే పనిచేయును కనుక అతడు సర్వాధ్యక్షుడని పిలవబడినాడు. ఈ విషయమునే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో మాయాధ్యక్షైన ప్రకృతి సూయతే సచరాచరం ఓ కౌంతేయ, నా శక్తులలో ఒకటైన భౌతిక ప్రకృతి నా అధ్యక్షతన వర్తించుతూ స్థావర జంగములను సృష్టించుచున్నది అని ధృవపరచను. ప్రకృతి నుండియే జలచరములు, వనస్పతులు, కీటకములు, పక్షులు, పశువులు, మానవులు, దేవతల వంటి అనేక రకములకు జీవరాశి ఉత్పన్నమగుచున్నది. ప్రకృతి తల్లి, శ్రీకృష్ణ భగవానుడు తండ్రి. అంటే అహం బీజ ప్రదాపిత అని ప్రకృతిని మనకు దేహములను ఇవ్వగలదు. కానీ ఆత్మస్వరూపులము మనము భగవదంశలమై ఉన్నాము. ఈ విషయమే భగవద్గీత 15.7 యందు మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అని ధృవపరపబడినది. భగవదంశమైన జీవుడు ఈ భౌతిక జగత్తు వలన కలిగిన వాడు కాడు. కనుకనే దేవదేవుడు ఈ శ్లోకమున ఆత్మమూల అంటే సమస్తమునకు ఆది మూలమని వర్ణింపబడినాడు. సర్వమునకు బీజము అతడే, అంటే బీజం మాం సర్వభూతాం అని. ఈ విషయమున శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 14.4 యందు ఇట్లు పలికెను. సర్వయోనీషు కౌంతేయ మూర్తయ సంభవంతియ తాసాం బ్రహ్మ మహాద్యో నిరహం యనిరహం బీజ ప్రదాపిత. ఓ కౌంతేయ, సర్వజీవ సముదాయము భౌతిక ప్రకృతి యందు జన్మించుట చేతనే సృష్టించబడుచున్నదనియు నేనే వాటికి బీజ ప్రదాతనైన తండ్రిననియు అవగాహన చేసుకొనుము. వనస్పతులు, కీటకములు, జలచరములు, దేవతలు, పశువులు, పక్షులు, ఇతర జీవరాశి అంతయు భగవంతుని సంతానమే, భగవదంశలే. కాని వారందరూ వివిధ మనోత్పత్తులను కూడి సంఘర్షణ సల్పుచున్నందున నానా రకములకు దేహములను వసుగబడినది. ఆ విధముగా వారు ప్రకృతికి సంతానమేరిది. ఆ ప్రకృతికి బీజ ప్రదాత దేవదేవుడు. ఈ భౌతిక జగత్తునందు ప్రతి జీవుడు జీవన సంఘర్షణను కొనసాగించుచున్నాడు. దాని నుండి బయటపడుటకు లేదా పరిణామ క్రమమున జన్మ మృత్యు వలయములను తప్పించుకొనుటకు సంపూర్ణ శరణాగతి ఒక్కటే మార్గము. ఈ విషయమే ఇచట నమ అనగా నా వందనములు అనేది పదము ద్వారా సూచించబడినది. హరే కృష్ణ ప్రవీణ్, ధన్యవాదాలు. హరే కృష్ణ. ఓకే, సో మనందరికీ కూడా పరమపిత ఎవరు అని అంటే స్వయంగా భగవానుడే. ఎందుకంటే శరీర స్థాయిలో చూస్తే మనందరికీ కూడా తండ్రులు ఉన్నారు, తల్లి ఉంది. అయితే మనకి శరీరాన్ని ఇచ్చినటువంటి ఎవరి ద్వారా అయితే శరీరాన్ని పొందామో వాళ్ళనే మనము మన యొక్క పితృదేవతలు అని మనం అనుకుంటున్నాం. యాక్చువల్గా ఆ శరీరంలోకి మనం ఎలా వచ్చాము? అసలు మనం అంటే ఈ శరీరం కాదు కాబట్టి, మనం అంటే ఈ ఆత్మ కాబట్టి, ఆత్మకి ఎవరు తండ్రి? సో సో మన ఐడెంటిటీ ఏదైతే ఉందో, ఈ శరీరంతో ఉన్నటువంటి ఐడెంటిటీ చాలా తాత్కాలికమైనటువంటి ఐడెంటిటీ. ఈ ఐడెంటిటీని మనం శాశ్వతం అనుకోవడం వల్ల మన యొక్క తండ్రి ఎవరు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోతాం. మన యొక్క తండ్రి టెంపరీగా మనకి భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి తండ్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనము తండ్రి అని అనుకుంటాం. కానీ నిజమైనటువంటి తండ్రి ఎవరు అని అంటే స్వయంగా భగవానుడే. కానీ ఆయనే అన్నారు, అహం అహం బీజప్రద, అహం బ్రహ్మ బీజప్రద, అంటే నేను అహం బీజ ప్రదహపిత, అంటే నేను బీజ ప్రధానం చేసినటువంటి పితృడు, పిత అంటే తండ్రిని అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే మహతత్వంలో మనల్ని అందరినీ ఉంచింది భగవానుడు. ఒకవేళ మహతత్వాన్ని సృష్టించి మహతత్వంలో మనల్ని అందరినీ ఉంచకపోతే మనము భౌతికంగా శరీరం తీసుకొని అసలు ఈ భూమి మీదకి రానే రాలేము. కాబట్టి అసలు బీజప్రదాత ఎవరు అని అంటే బీజప్రదాత అంటే తండ్రి.
తండ్రి ఎవరు అంటే స్వయంగా భగవానుడే. కాబట్టి మనము ఈ ప్రకృతి ఇంద్రియాలతోటి, భౌతిక ప్రకృతి ఇచ్చినటువంటి ఇంద్రియాలతోటి మనం మనల్ని మనంగా భావిస్తూ ఈ ప్రకృతితో ఇవ్వబడినటువంటి ఇంద్రియాలే సర్వస్వం అనుకొని వాటితోటి మాత్రమే మన యొక్క కర్మలు చేస్తూ ఉంటే మనము ఈ భౌతిక విషయంలోనే శాశ్వతంగా ఉండిపోయి అనేక కష్టాలని అనుభవిస్తూ ఉన్నాము, మనకి ఈ యొక్క సత్యం తెలియక. ఓకే, కాబట్టి జన్మ మృత్యువులను దాటి బయటికి వెళ్ళాలి అని అంటే మనం ఎవరము అనేటువంటి విషయం తెలుసుకోవాలి. ఇంకొకటి, భగవంతుడు కూడా క్షేత్రజ్ఞుడు, మనము కూడా క్షేత్రజ్ఞులమే. అయితే క్షేత్రజ్ఞులము అంటే ఈ శరీరానికి ఓనర్, యాక్చువల్గా ఈ ఆత్మ ఈ శరీరంలో ఉంది కాబట్టి ఆత్మ ఈ శరీరానికి క్షేత్రజ్ఞుడు. పరమాత్మ కూడా ఈ శరీరంలో ఉన్నారు కాబట్టి పరమాత్మ కూడా క్షేత్రజ్ఞుడే. అయితే తేడా ఏమిటి అని అంటే పరమాత్మ ఓనర్ అయితే మనము అద్దెకుండేవాళ్ళం. పరమాత్మకి శాశ్వతంగా ఈ యొక్క ప్రకృతి మీద ఆధిపత్యం ఉంది కానీ మనకి లేదు. ఏ విధంగా అయితే ఈ ప్రకృతి మీద శాశ్వతంగా ఆధిపత్యం లేదు, అదే విధంగా ఈ ప్రకృతి ద్వారా పొందినటువంటి శరీరం మీద కూడా మనకి ఆధిపత్యం లేదు కానీ మనం ఈ శరీరంలో ఉన్నాం. ఆధిపత్యం లేకుండానే శరీరంలో ఉండడము అంటే శరీరము అరువు తెచ్చుకున్నది, అద్దెకి తెచ్చుకున్నది, కొంతకాలమే ఉంటుంది. అద్దెని సొంతం ఎప్పటికీ కాదు. అద్దె వస్తువు ఎప్పుడైనా సరే ఎంత డబ్బు కట్టామో, ఎంత కాలానికి డబ్బు కట్టామో, ఎంత కాలానికి లీజు తీసుకున్నామో అంతకాలమే ఉంటుంది, ఆ తర్వాత అది మంద కాదు. అలానే ఈ శరీరం కూడా కొంతకాలం వరకే మనకు ఉంటుంది. కొంతకాలం వరకే మనకు ఉన్నప్పుడు మనం ఆ కొంతకాలం ఒక ఒక ఇంట్లోకి వెళ్ళి కొంతకాలం మనం నివసించి మళ్ళీ తర్వాత అది ఆ ఓనర్కి ఇచ్చేసామనుకోండి, అప్పుడు మనం ఓనర్స్ అవుతామా? మనము అద్దెకుండే వాళ్ళం అవుతాం. అద్దెకుండేవాడు సొంతము అని అనుకుంటే ఎంత తప్పు, ఈ శరీరంలో ఉన్నటువంటి మనము ఈ శరీరాన్ని నేను అని అనుకుంటే కూడా అంతే తప్పు. అది పరమాత్మకి సొంతం, మనకి కాదు సొంతం. సో కాబట్టి ఎప్పుడైతే మనం ఈ సత్యాన్ని తెలుసుకుంటామో అప్పుడు మన యొక్క స్థితి మారిపోతుంది, మనము కృష్ణుడికి శరణాగతులం అవుతాము. ఓకే, నెక్స్ట్ 14, లక్ష్మీ మాతాజీ, లక్ష్మీ ఆత్మగురు. సర్వేంద్రియ గుణద్రష్టే సర్వ ప్రత్యయ హేతవే. సర్వేంద్రియ గుణద్రష్టే సర్వ ప్రత్యయ హేతవే. అసతాచ్ఛాయ యోక్తాయ సదా భాసాయ తే నమః. అసతాచ్ఛాయ యోక్తాయ సదా భాసాయ తే నమః. దేవ, సర్వేంద్రియార్థములకు నీవు ద్రష్టవై ఉన్నావు. నీ కరుణ లేనిదే సమస్య పరిష్కారమునకు అవకాశమే లేదు. ఈ భౌతిక జగత్తు నీ నీడ వంటిది. అట్టి భౌతిక జగత్తు నీ అస్తిత్వమును సూచిస్తుంది. కనుకనే మనుషుడు దానిని సత్యమని భావించుతున్నాడు. చదవన ప్రభుజీ ఈ శ్లోకమున భాష్యము. ఈ శ్లోకమునకు ఇట్లు భావార్థము చెప్పవచ్చును. ఇంద్రియార్థములకు నిజమైన నిజమునకు నీవే ద్రష్టవు. ఇంద్రియార్థములకు నిజమునకు నీవే ద్రష్టవు. నీ నిర్దేశము లేకుండా జీవుడు ఒక్క అడుగైనా ముందుకు వేయజాలడు. సర్వస్యాహం హృది సన్ని విష్ణు మత స్మృతిర్ జ్ఞాన జ్ఞానమసోహానం చ అని భగవద్గీత 15.15 యందు ధృవపరచబడింది. నీవు ఎల్లరి హృదయములలో విరాజమానుడవై ఉన్నావు. నీ నుండి ఏ స్మృతి విస్మృతి కలుగుచున్నవి? ఛాయేవ యస్య భవనా భవనాని విభర్తి దుర్గా. మాయా బంధమున ఉన్నట్టి జీవుడు ఈ భౌతిక జగత్తులో జగత్తును భోగింప గోరినను నీవు నిర్దేశమును నొసగు స్మృతిని కలిగించనిదే అభాసమాత్రమైన తన జీవిత లక్ష్యమును సాధించుటకు ముందడుగు వేయజాలడు. బద్ధజీవుడు జన్మ జన్మాంతరములు తప్ప తప్పు దిశలోనే ప్రయాణించును. అట్టి తప్పు లక్ష్యములను అతనికి గుర్తు చేయునది నీవే. అతడు ఒక జన్మలో ఒకనొక లక్ష్యమును సాధింపగోరినను దేహము మారిన తరువాత దానిని మరిచిపోవును. ఓకే ఓ దేవా, అయినను అతడు ఆ భౌతిక జగత్తును కొంత భోగింపగోరినందున అతనికి ఆ విషయము నీవే తదుపరి జన్మమున స్మృతికి తెచ్చదవు.
మత్ స్మృతిర్ జ్ఞాన మపోహనం మహో మపోహనం చ బద్ధజీవుడు నిన్ను మరచిపోగోరునను కనుక మర్చిపోగోరును కనుక జన్మ జన్మాంతరములు నీవు అతనికి నీ ఆ అవకాశము పొసగెదవు. తత్కారణమున అతడు దాదాపు నిన్ను శాశ్వతముగా మర్చిపోయినను కనుకనే నీవే బద్ధజీవులకు శాశ్వతముగా నిర్దేశకుడివై ఉన్నావు. సమస్తమునకు నీవు మూల కారణమైనందుననే సర్వము సత్యముగా గోచరించుచున్నది. కాని చరమ సత్యము దేవదేవుడు నీవే అయి ఉన్నావు. నీకు నీ గౌరవ నా గౌరవపూర్వక వందనము. సర్వ సర్వ ప్రయత్యహేతవే అను పదము శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వివరించుచు కార్యము ద్వారా కారణము కొంత అవగతమగునని పలికిరి. ఉదాహరణకు మట్టి కుండ కుమ్మరివాణి పని వలన తయారవుతున్నది. కనుక దానిని చూసినప్పుడు కుమ్మరి యొక్క అస్తిత్వమును మనము ఊహించవచ్చును. అదే విధముగా ఈ భౌతిక జగత్తు ఆధ్యాత్మిక జగత్తును బోలి ఉన్నది. అది ఎట్లు పనిచేయుచున్నదో బుద్ధిమంతుడు సులభముగా ఊహించగలడు. మయాధ్యక్షేణ ప్రకృతి శ్రూయతే సచరాచరం అని భగవద్గీత యందు వివరింపబడినది. ఈ భౌతిక జగత్తు యొక్క కలాపాలు వాటి యొక్క భగవానుని అధ్యక్షత ఉన్నట్టుగా సూచించును. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. సో యాక్చువల్గా ఈ యొక్క భౌతిక ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఇంద్రియాలకు అన్నిటికీ కూడా అధిపతి ఎవరు అని అంటే స్వయంగా భగవానుడు. సో భగవాను యొక్క అధ్యక్షతలోనే ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి. కాకపోతే మన ఇంద్రియాలు ఎలా పనిచేయాలి అనేటువంటిది భగవంతుడు నియంత్రిస్తున్నారు. ఎలా అంటే, మనం కొన్ని కోరికలను కోరుకుంటున్నాం. ఆ కోరికలను కోరుకోవాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి కోరిక తీర్చుకోవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఇంద్రియం కావాలి. సో కొన్ని కోరికలు కొన్ని రకాల ఇంద్రియాలతో తీర్చుకుంటాం. మనకి బలంగా ఉన్నటువంటి కోరిక ఒకవేళ ఏదో ఒక ఇంద్రియం ద్వారా తీర్చుకోగలిగితే ఆ ఇంద్రియం బలంగా ఉన్నటువంటి జంతువు రూపంలో మనకి, లేకపోతే ఏ జంతువులో లేకపోతే ఏ మనిషిలో ఎలాంటి వాళ్ళకి ఎలాంటి రూపంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ ఇంద్రియం ప్రబలంగా ఉంటుందో అలాంటి ఇంద్రియంలోకి మనం వెళ్ళిపోతాం. అలాంటి ఇంద్రియం ఉన్నటువంటి శరీరంలోకి మనం వెళ్ళిపోతాం. సో ఆ విధంగా స్వయంగా పరమాత్మ అంటే భగవంతుడు మనకి మన కోరికలకి, మన ఆలోచనలకి, మన కర్మలకి సాక్షిగా ఉన్నారు. కాబట్టి మనల్ని మనం కోరుకున్నటువంటి శరీరాన్ని ఇచ్చేస్తున్నారు. అయితే మరి ఇంద్రియాలతోటి మనం బలంగా ఎంజాయ్ చేయాలి అని అనుకున్నప్పుడు భగవంతుడికి సేవ చేస్తామా? మన ఇంద్రియాలతోటి మనకి మనమే సేవ చేసుకుంటాం అంటే ఏంటి? మనకి మనమే సేవ చేసుకుంటున్నాము అని అంటే మనం భగవంతుడికి సేవకులము అనేటువంటి విషయాన్ని మర్చిపోయాం. అంటే నేను నా ఇంద్రియాలతోటి బలంగా ఇంద్రియ భోగం చెయ్యాలి అని అనుకుంటున్నప్పుడు భగవంతుడు దానికి అంగీకరించేస్తున్నారు. అంగీకరించేసి మనల్ని భగవంతుని మర్చిపోయేలా చేస్తున్నారు. అంటే మనం ఒకవేళ భగవంతుడిని గుర్తు తెచ్చుకున్నా, మనం ఒకవేళ భగవంతుడి యొక్క సన్నిధికి వెళ్ళాలి అని అనుకున్నా, భగవంతుడికి శరణాగతులు అవ్వాలి అని అనుకున్నా, భగవంతుడు మనకి గుర్తొచ్చేలా భగవంతుడే చేస్తున్నారు. ఒకవేళ మనకు వద్దు అని అనుకున్నాం అనుకోండి, మన ఇంద్రియాలతోటి మనం ఎంజాయ్ చేస్తే చాలు అని అనుకున్నాం అనుకోండి, అలా మనం ఇంద్రియాలతోటి ఎంజాయ్ చేయడానికి అవసరమయ్యే విధంగా భగవంతుడే మనకి మరుపును కూడా కలిగిస్తుంది. అంటే మనకి స్మృతి రావడానికి, మరుపు రావడానికి కారణం కూడా భగవానుడే. భగవంతుడి యొక్క ఆజ్ఞానుసారమే మనం కొన్ని కొన్ని మర్చిపోతున్నాం, కొన్ని కొన్ని గుర్తుంచుకుంటున్నాం. ఎందుకంటే మన కోరికలు అవి కాబట్టి, ఆ కోరికలకి సాక్షిగా భగవంతుడే ఉన్నారు కాబట్టి, భగవంతుడు అలానే అనుమతిస్తున్నారు కాబట్టి మనం అలానే ఉంటున్నాం. ఓకే, సో ఈ విధంగా మనం భోగించాలి అనేటువంటి కోరికతోటి జన్మ మనం ఈ విధంగా జన్మ మృత్యువులో ఉండిపోతున్నాము. సో అలాంటి దేవదేవుడికి ఈయన వందనాలను తెలియచేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ 15 శిరీష మహారాజు. హరే కృష్ణ.
నమో నమస్తే అఖిల కారణాయ. నమో నమస్తే అఖిల కారణాయ. నిష్కారణాయ అద్భుత కారణాయ. నిష్కారణాయ అద్భుత కారణాయ. సర్వాగమాంనాయ యమహానవాయ. సర్వాగమాంనాయ మహానవాయ. నమోపవర్గాయ పరాయణాయ. నమో అపవర్గాయ పరాయణాయ. దేవా, నీవు సర్వకారణ కారణుడువే గాని నీకు వేరొక కారణము లేనివాడవు. కనుక సమస్తమునకు నీవే అద్భుత కారణుడవై ఉన్నావు. పంచరాత్రము, వేదాంత సూత్రముల వంటి శాస్త్రములలో ఉన్నట్టి వేద జ్ఞానమునకు ఆశ్రయుడవైన నీకు వందనములు. అట్టి శాస్త్రములు నీ ప్రాతినిధ్యములు, పరంపరా విధానమునకు మూలము అయ్యున్నవి. మోక్షము నీచువాడవు నీవే అయినందున ఆస్తిక జనులు కేవలము నిన్నే ఆశ్రయింతురు. నీకు ఇవే నా వందనములు. భాష్యముడు చదువు. భాష్యము. దేవదేవుడు ఇచ్చట అద్భుత కారుణినిగా వర్ణింపబడినాడు. తన నుండి అపరిమితమగు ఉద్భవములు జరిగినను జన్మాద్యశ్చ యతః తాను మాత్రము పరిపూర్ణునిగా పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే నిలిచియుండుననని భాష్యముతో భావముతో అతడు పరమాద్భుతుడై ఉన్నాడు. కానీ ఈ భౌతిక జగత్తులో మనకు ఉన్నట్టి అనుభవము వేరు విధంగా ఉన్నది. బ్యాంకులో మనకు 10 లక్షల రూపాయలు ఉన్నవనుకొనుడు. దాని నుండి మనం కొంత డబ్బు తీసుకొనినప్పుడు బ్యాంకులో మనకున్న నిధి తగ్గి క్రమంగా ఖాళీయగను. కానీ భగవానుడు ఎంత పరిపూర్ణుడనగా తన నుండి అసంఖ్యా రూపములు ఉద్భవించినను తాను మాత్రము దేవదేవునిగాని నిలిచియుండును. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా విశిష్యతే. కనుకనే అతడు అద్భుత కారణుడైనాడు. గోవిందం ఆదిపురుషం తమహం భజామి. ఈ విషయము బ్రహ్మ సంహితంలో ఇట్లు తెలిసినది. ఈశ్వర పరమః కృష్ణ సచిదానంద విగ్రహ అనాదిరా రాధిర్ గోవిందః సర్వకారణ కారణం. గోవిందునిగా తెలియబడు శ్రీకృష్ణే పరమ ఈశ్వరుడు. సచిదానంద విగ్రహుడైన అతడు సమస్తమునకు ఆదియైనాడు. సర్వకారణ కారణుడైనందున అతడు అనాదియై ఉన్నాడు. భౌతిక జగత్తునందును దీనిని గుర్చి అనుభవము మనకున్నది. సూర్యుడు కోట్ల కొద్ది సంవత్సరముల నుండి నెలకొని ఉండి ఆనాటి నుండి వేడిమి వెలుతురును వసుకుచున్నప్పటికీ వానియందు ఎటువంటి తరుగుదల లేదు. అట్లైనచో పరబ్రహ్మము కారణుడైన శ్రీకృష్ణుని గూర్చి వేరుగా తెలుపునదేమున్నది? సమస్తము తన నుండి నిరంతరము ఉద్భవించుచున్ననూ అతడు తన ఆది అయిన రూపములో సచ్చిదానంద విగ్రహ నిలిచియుండును. భగవద్గీత యందు ఆ దేవదేవుడు మత్తః సర్వం ప్రవర్తతే నా నుండియే సమస్తము ఉద్భవించుచున్నది అని స్వయముగా పలికి ఉన్నాడు. సమస్తము తన నుండియే ఉద్భవించుచున్నను తాను మాత్రము మార్పురహితునిగా ఉండును. కనుకనే భవబంధ విముక్తిని గోరు ఆధ్యాత్మికవాదులకు అతడు పరమాశ్రయమై ఉన్నాడు. ప్రతి ఒక్కరూ తప్పక శ్రీకృష్ణ భగవాన్ని ఆశ్రయింపవలసి ఉన్నది. కనుకనే శ్రీమద్ భాగవతమునందు ఇట్లు ఉపదేశించబడింది. అకామః సర్వకామో వా మోక్షకామ ఉదారధిః. త్రివేణి భక్తి యోగేన యజేత పురుషం పరం. సమస్తమకు భౌతిక కోరికలతో నిండియున్నను కోరిక లేమియును లేకున్నను లేదా కైవల్యవాంఛ కలిగినను బుద్ధివంతుడు ప్రేమభక్తితో శ్రీకృష్ణుణ్ణి అర్చించవలెను. పరం బ్రహ్మ పరంధామం శ్రీకృష్ణుడే. కనుక మనుజుడు కామ్యకర్మరతుడు జ్ఞాని లేదా యోగి ఎవడైనను సరియే ఏదేని కోరినచో శ్రద్ధతో
దేవదేవుని తెలుసుకొనుటకే యత్నించవలెను. అప్పుడు అతని సర్వాభీష్టములు తీరగలవు. యా యదా మాం ప్రపద్యంతే తాం సదైవ భజామ్యహం. ఎవరు ఏ విధముగా నన్ను శరణు వేడుదరో వారిని ఆ విధముగా నేను అనుగ్రహించును అని శ్రీకృష్ణుడు పలికెను. కామ్యకర్మరహితుడైనను తన భోగార్థము సమస్తమును శ్రీకృష్ణు నుండి పొందవచ్చును. అతడు కోరిన వానిని వసగుట ఆ దేవదేవుడు ఎంత మాత్రము కష్టము దేవునకు ఎంత మాత్రము కష్టము కాదు. కాని మనుజుడు నిజమునకు కేవలము మోక్షార్థమే శ్రీకృష్ణ భగవాన్ని అర్చింపవలెను. వేదశ్చ సర్వై రహమేవ వేద్యః. వేదాధ్యయనము ద్వారా మనుజుడు తెలుసుకున్న వలసినది శ్రీకృష్ణుడే. సర్వాగ మా మామ్నాయ మహాన్నవాయ అని ఇచ్చట భాగవతమునందు త్రోపరచబడినట్లు అతడు మహాసాగరమై ఉన్నాడు. సమస్త వేద జ్ఞానము అతని వైపునకే ప్రవహించును. కనుకనే వివేకవంతులగు ఆధ్యాత్మిక పరులు దేవదేవుడగు శ్రీకృష్ణుణ్ణి ఆశ్రయించురు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అది ధర్మ లక్ష్యం. హరే కృష్ణ. ఓకే, సో థ్యాంక్స్ మాతాజీ. సో భగవంతుడు అన్ని కారణాలకి కూడా కారకుడు, అందుకనే ఆయనకి ఆయన అద్భుత కారణం. సో ఆయనకి ఇంకొక కారణం లేదు. మనం మామూలుగా ఏది తీసుకున్నా కానీ ఎందుకు ఏమిటి అనేటువంటి ప్రశ్నలు వేస్తే దానికి సమాధానం అనేటువంటిది దొరుకుతుంది. కానీ భగవంతుడి విషయంలో ఎందుకు ఏమిటి అనేటువంటి ప్రశ్న వేస్తే ఇంకా దానికి రీజన్స్ ఉండవు, ఇంకా వేరే కారణాలు ఏమీ ఉండవు. సో ఆ విధంగా భగవంతుడే సర్వం, భగవంతుడి నుంచే సర్వం ఉత్పన్నమైంది. కాబట్టి భగవంతుణ్ణి తెలుసుకోవడం కోసం భగవంతుడు స్వయంగా వేదాలని వేదాంత సూత్రాలని ఇచ్చారు. వ్యాస మహర్షి వేదాలని మరి నాలుగు విభాగాలుగా చేశారు. నాలుగు విభాగాలుగా చేసినటువంటి వేదాల నుంచి వాటి యొక్క సారాంశాన్ని వేదాంత సూత్రాలుగా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. మరి ఇలాంటి వేదాల ద్వారా అయినా వేదాంత సూత్రాల ద్వారా అయినా మనం తెలుసుకోవాల్సింది ఎవరిని? భగవంతుణ్ణి. అందుకనే భగవంతుడు వేదైశ్చ సర్వై రహమేవ వేద్య అనేటువంటి విషయం ఉంటారు. నువ్వు వేదాలన్నింటినీ చదివితే తెలుసుకోవాల్సింది నన్నే అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే సమస్తం భగవంతుడి నుంచే వచ్చింది అనేటువంటి దానికి మళ్ళీ మాయావాదులు ఏం చెప్తారు అని అంటే, భగవంతుడి నుంచి వస్తుంది, అందుకనే భగవంతుడు క్షీణించిపోయారు. అంటే మనము ఏదైనా ఒక భౌతిక విషయం ఉందనుకోండి, ఆ భౌతిక విషయంలో విషయం భౌతిక వస్తువు విషయంలో దాన్ని మనం కొంచెం తీస్తూ తీస్తూ ఉన్నాం అనుకోండి, తగ్గిస్తూ ఉన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఆ వస్తువు తగ్గిపోతూ ఉంటుంది. మనం ఎంత వాడితే అంత తగ్గిపోతూ ఉంటుంది, చివరికి ఆ వస్తువు ఏమీ మిగలదు. అంటే ఇప్పుడు ఒక బ్యాంకులో 100,000 రూపాయలు ఉంటే 100,000 రూపాయల్లో మనము అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం తీస్తూ ఉన్నాం అనుకోండి, కొంతకాలానికి బ్యాంకులో ఉన్న డబ్బు 0 అయిపోతుంది. కానీ భగవంతుడు అలా కాదు, మొత్తం కూడా నా నుంచే వస్తున్నప్పటికీ నేను మాత్రం సంపూర్ణంగానే అలానే ఉన్నాను అనేటువంటి విషయాన్ని భగవంతుడు చెప్తాడు. అంటే భగవంతుడు పూర్ణం, పూర్ణము అంటే ఇన్ఫైనైట్, అనంతం. అనంతంలో నుంచి అనంతం తీసినప్పటికీ అనంతం అనంతంలానే ఉండిపోతుంది, అనంతం తరిగిపోదు, అనంతం 0 అవ్వదు. ఇప్పటికీ మనకి ఈశోపనిషత్తులో వస్తుంది, ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదుచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవిశిష్యసే అవిష్యతే అవశిష్యతే. అంటే పూర్ణంలో నుంచి సగం తీసినా పూర్ణం పూర్ణంలానే ఉంటుంది, పూర్ణానికి సగం కలిపినా పూర్ణం పూర్ణంలానే ఉంటుంది. అలాంటి పూర్ణము భగవానుడు. కాబట్టి అలాంటి అంటే ఈ భౌతిక విశ్వమే అనంతము అనుకుంటాం, ఇంత అనంతమైనటువంటి భౌతిక విశ్వాలు అనేకం ఉన్నాయి, ఇవన్నీ కూడా భగవంతుడి నుంచి వచ్చాయి. అలాంటప్పుడు భగవంతుడు ఏమైనా క్షీణించిపోయి సగం అయిపోయారా, హాఫ్ అయిపోయారా, లేకపోతే కొంచెం అయిపోయారా, లేకపోతే అసలు లేకుండా అయిపోయారా? అంటే అలా ఏం ఉండదు. భగవంతుడి నుంచి ఇలాంటి పూర్ణాలు అనేకం వచ్చినా కానీ భగవంతుడు ఇంకా పూర్ణంగా అలానే ఉంటారు అనేటువంటి విషయం మనకి ఈశోపనిషత్తు. అందుకని మనం అలాంటి భగవానుడికి మనము భక్తి చేయాలి, అలాంటి భగవానుడిని మనం పొందాలి
అలాంటి భగవంతుని యొక్క ధామానికి మనం వెళ్ళాలి అని అంటే మనము ఎలాంటి కోరిక లేకుండా భగవంతుడికి భక్తి చేయాలి. అప్పుడు మనకి ఆధ్యాత్మిక రూపంలో ఉన్నటువంటి భగవానుడు మనకి ఆశ్రయాన్ని ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అందుకనే వేదాలలో చెప్పబడినటువంటి విషయాలన్నీ కూడా చివరికి మనము భగవంతుని యొక్క ఆశ్రయం పొందడం కోసమే ఇవ్వబడ్డాయి. అలాంటి భగవంతుని యొక్క ఆశ్రయం పొందడం అనేటువంటిది అది అకామ సర్వకామోవ మోక్ష కామా ఉధారది తీవ్రేణ భక్తి యోగేన యథేతా పురుషం పరం. అంటే భౌతిక కోరికల నుంచి ఎప్పుడైతే మనం విడిపోతామో, కోరికలు లేనటువంటి స్థితికి ఎప్పుడైతే వస్తామో, సో అప్పుడు మనము కృష్ణుడికి భక్తి చేస్తాం. అలాంటి కృష్ణుడికి భక్తి చేసేటువంటి స్థాయికి వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మనము భగవద్ధామానికి వెళ్ళిపోగలం. అది ఇక్కడ మనకి చెప్తాం. ఓకే, నెక్స్ట్ 16 ఆపుదా మాతాజీ, 15 శ్లోకాలు ఆపేది, మళ్ళీ 16 నుంచి రేపు చదువుతున్నాం. సో ఇంకా కంటిన్యూ చేద్దాము. ఇంకా కొన్ని శ్లోకాలు ఉన్నాయి. గజేంద్రుడు చేసినటువంటి మొత్తం ప్రేయర్స్ 29వ శ్లోకం వరకు ఉంది. ఇప్పుడు మనం 16 శ్లోకం చదువుకున్నాము, 15 శ్లోకం చదువుకుందాం, 16 నుంచి మళ్ళీ మనం రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యయవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో. హరే కృష్ణ. జలం చేసిందా ప్రభుజీ?